నమస్కారం అండి. నా పేరు శివశంకర్ రెడ్డి. నాది పిన్నదరి గ్రామము, తాడమర మండలము, అనంతపురం జిల్లా. నాకు 2.5 ఎకరా పొలం ఉంది. ఇందులో వచ్చేసి 350 చిన్న చెట్లు ఉన్నాయి. ఈ రకం వచ్చేసి జంబెరి రకం అనమాట. మొక్కకు మొక్కకు మధ్య దూరం 18 అడుగులు, ఎటు చూసినా 18 అడుగులు ఉండే విధంగా నాటుకున్నాను. ఈ చిన్న చెట్లు నాటి 10 సంవత్సరాలు అయింది. కాపు మొదలైన కాటి నుంచి 1 సంవత్సరం కాపు వచ్చేది, 1 సంవత్సరం కాపు రాకోకుండా పోయేది. పెట్టిన పెట్టుబడి వచ్చేది కాదు, అక్కడక్కడ మొక్కలు కూడా చనిపోయేటివి. ప్రకృతి వ్యవసాయం గురించి తెలుసుకుని మా గ్రామంలో ఉన్న సిఆర్పి గారిని సంప్రదించడం జరిగింది. ప్రకృతి వ్యవసాయం సంబంధించి సుభాష్ పాలకర్ గారి పుస్తకాలు చదవడం జరిగింది. పుస్తకాలలో పళ్ళ తోటలకు మల్చింగ్ విధానం చాలా గొప్పది. 4 చక్రాలు, జీవామృతము, బీజామృతము, ఆచ్ఛాదన, వాప్స, ఈ 4 పద్ధతులు పాటిస్తే ప్రతి రైతు కూడా 50 ఎకరాల వరకు సేద్యం చేసుకోవచ్చు. నా ఈ 350 మొక్కలకు ఆచ్ఛాదన చేశా. కాష్టాచ్ఛాదన అంటే పంట అవశేషాలను భూమిపై కప్పి ఉంచడం. ఎండిన ఆకులు, కత్తిరించిన కొమ్మలు, వేపాకు, వేరుశనగ పొట్టు ఈ విధంగా మల్చింగ్ చేసుకోవచ్చు. ఇలా వేసిన తర్వాత ద్రవజీవమృతాన్ని దీనిపై చల్లడం కానీ లేదంటే డ్రిప్ ద్వారా ద్రవజీవమృతాన్ని వదలచ్చు. వానపాములు అభివృద్ధి చెంది భూమిలోని తేమ శాతాన్ని కూడా రక్షిస్తాయి. గాలిలో ఉన్న తేమను పీల్చుకొని చెట్టుకు అందిస్తాయి. అయిన తర్వాత మొక్కకు కొత్త చిగురులు వస్తాయి. ఈ మల్చింగ్ మీద జీవామృతం చల్లిన తర్వాత కుల్లడం ద్వారా అనేక పోషకాలు మొక్కలకు అందుతాయి. దీనివల్ల హ్యూమస్ అభివృద్ధి చెందుతుంది. నా 10 సంవత్సరాల అనుభవంలో ఈ విధమైన కాపు చూడడం ఇదే మొట్టమొదటిసారి. విధంగా కాపు రావడానికి ప్రధానమైన కారణము ద్రవజీవమృతము, ఘనజీవామృతము, మల్చింగే ప్రధాన కారణం. కాయ నాణ్యత కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. బత్తాయి మధ్యలో అంతర పంటలు సాగు చేశా. అలాగే అంతర పంటలుగా మల్లె, జాజి మల్లె, మరి కరివేపాకు, నేతి బీరకాయ, కంది, చిక్కుడు మొక్కలను వేశాను. బత్తాయి చెట్ల వల్ల నాకు 2 పంటలు వస్తుంది. అంతర పంటల వల్ల నిరంతరంగా ఆదాయం అనేది వస్తుంది. 2 ఎకరాలుగాను దిగుబడి 10 టన్నులు వచ్చింది. 10 టన్నులకు వచ్చి టన్ను 25,000 చొప్పున 10 టన్నులకు 250,000 వచ్చింది. 255,000 పెట్టుబడి పైన నికరంగా 2 లక్షలు ఆదాయం సమకూరింది. ప్రధాన పంట ద్వారా వచ్చే ఆదాయం ఎంత ఉందో అంతర పంటల ద్వారా వచ్చే ఆదాయం కూడా అంతే ఉంది. పండ్ల మొక్కలు నాటే ప్రతి రైతు కూడా మల్చింగ్ విధానాన్ని పాటించి అత్యధిక దిగుబడులు సాధించగలరని ఆశిస్తున్నాం. ధన్యవాదాలు.